న్యూ బిగ్ స్టోరీ. ఆడియన్స్ ఒకప్పటిలా సంక్రాంతి పండుగ కోసమే వెయిట్ చేయనక్కర్లేదు. స్టార్ల సినిమాలు చూడాలంటే పెద్ద పెద్ద పండుగల కోసం ఎదురు చూడక్కర్లేదు. ఈసారి పండుగలకి చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు, ఏ పండుగ మిస్ కాకుండా ప్రతి పండగకి పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్తో రెడీ అవుతున్నాయి సినిమాలు. సీజన్తో పని లేకుండా పండుగలకి పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నారు హీరోలు. ఏ పండగకి ఏ హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయో, ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయో ఈ వారం బిగ్ స్టోరీలో చూసేద్దాం. ఈసారి ఆడియన్స్ కి పండగే పండగ. వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే కాదు, ప్రతి పండగకి సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెగ సంబరిపడిపోతున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమాలు చూడాలన్నా, స్టార్ హీరోలు రావాలన్నా ఈసారి సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. రాబోయే రంజాన్ దగ్గర నుంచి వచ్చే ఉగాది వరకు ఏ పండగని మిస్ చేయకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రిలీజియన్తో సంబంధం లేకుండా ప్రతి పండగకి సినిమాలు రిలీజ్ ఫిక్స్ అయిపోయాయి. వీటిలో రంజాన్ కి రాబోతున్నాయి ఇంట్రెస్టింగ్ సినిమాలు. ఏ సీజన్ చూసుకున్నా చూసుకోకపోయినా ఈదిని ఏమాత్రం మిస్ చేయని హీరో సల్మాన్ ఖాన్ ఈసారి మోస్ట్ వైటింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈద్ సినిమాలకు మంచి హిట్ ట్రాక్ ఉండడంతో ఈసారి కూడా సల్మాన్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటూ రంజాన్ సీజన్లో వచ్చే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ లాస్ట్ ఇయర్ ఈద్కి రిలీజ్ చేయాల్సిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ April 21st ఈద్కి రిలీజ్ కాబోతోంది. సల్మాన్ ఖాన్తో పాటు వెంకటేష్, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక లాంటి సౌత్ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ రంజాన్కి థియేటర్లలోకి రాబోతోంది. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలతో సందడి చేస్తోంది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ రిలీజ్ తో ఈద్ని ఈసారి ఇంకాస్త సందడిగా ఆడియన్స్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సల్మాన్. హిందీలో సల్మాన్ ఖాన్ బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్ అవుతుంటే ఇటు తెలుగులో విరూపాక్ష కూడా రంజాన్ సీజన్ లోనే రిలీజ్ కాబోతోంది. April 21st రిలీజ్ కాబోతున్న విరూపాక్షతో సాయిధరం తేజ్ని లాంగ్ గ్యాప్ తర్వాత చూడబోతున్నారు జనాలు. రిపబ్లిక్ తర్వాత ఏ సినిమా రిలీజ్ చేయని సాయిధరం తేజ్ డిఫరెంట్ స్టోరీ విరూపాక్షతో రంజాన్ సీజన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈద్కి పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో సాయిధరం తేజ్ సక్సెస్ కొడతాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు జనాలు. రంజాన్ పండక్కి పెద్దగా సినిమాలు రిలీజ్ కాకపోయినా అసలు సిసులు సినిమా పండగ మాత్రం ఈ సంవత్సరం దసరాకే. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా పోటీ పడి మరీ విజయదశమికి సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సంవత్సరం దసరా నిరుడు లెక్క ఉండదు అన్న డైలాగ్ దసరా సినిమాలోనిదే అయినా ఈ దసరా సీజన్ కి మాత్రం ఫుల్ గా యాక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ దసరాకి చిరంజీవి, నాగార్జున సినిమాలు రిలీజ్ అయితే ఈ సంవత్సరం ఏకంగా 4 సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఆల్రెడీ తమిళ్ నుంచి విజయ్ ఎప్పుడో దసరాకి ఖర్చీఫ్ వేసుకుంటే రీసెంట్ గా మరో 3 సినిమాలు కూడా దసరా బరిలోకి దిగుతున్నాయి. దసరా సీజన్ లో సినిమా పండుగని స్టార్ట్ చేస్తున్నది మాత్రం తమిళ్ స్టార్ హీరో విజయ్. లాస్ట్ రిలీజ్ అయిన వారిసు, బీస్ట్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి హిట్ కాంబినేషన్ మీదే కన్నేశారు విజయ్. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ లియో మూవీ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేసిన విజయ్ అందరూ 20న బరిలోకి దిగుతుంటే ఒక్కరోజు ముందే సాలిడ్ ఓపెనింగ్స్ కోసం 19నే థియేటర్లలోకి వస్తున్నారు. ఈ మోస్ట్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న లియోని చూడడానికి ఆడియన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ లోని దసరా సీజన్ లో అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు బాలయ్య. ఈ సంవత్సరం సంక్రాంతికి వీరసింహారెడ్డితో అదరగొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అంతకు మించి ఎంగేజ్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కాజల్, శ్రీలీల లీడ్ రోల్స్ లో బాలకృష్ణ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చేస్తున్న సినిమా దసరా రిలీజ్ కి ఫిక్స్ చేసుకుంది. నెవర్ బిఫోర్ యాక్షన్ ఎమోషన్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ మూవీ దసరాకి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం మాత్రం పక్కా అంటోంది టీమ్. దసరా సీజన్ లో October 20న పోటీ పడి మరీ 2 సినిమాలు ఆడియన్స్ ముందరకు రాబోతున్నాయి. ఒకవైపు మాస్ మహారాజా రవితేజ సినిమా అయితే, మరోవైపు మాసిజాన్ని పీక్స్ లో చూపించే మాస్ డైరెక్టర్ బోయపాటి మూవీ. ఈ 2 సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ పండగే.
ఈసారి దసరాకి పోటీ మాత్రం గట్టిగానే ఉండబోతోంది. వీళ్ల పోటీతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కూడా అదే రేంజ్ లో ఉండబోతోంది. అక్టోబర్ 20న మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లోనే చెయ్యని కల్ట్ రేర్ క్యారెక్టర్ చేస్తున్నారు. స్టువర్ట్పురం పోలీసుల్ని ఇబ్బంది పెట్టిన టైగర్ నాగేశ్వర్ రావు టైటిల్ రోల్ ప్లే చేస్తూ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు రవితేజ. ఇప్పటికీ రవితేజని రొటీన్ కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా చూసిన జనాలు టైగర్ నాగేశ్వర్ రావులో రవితేజ విశ్వరూపం చూస్తారంటూ హైప్స్ పెంచేస్తోంది టీమ్. మరోవైపు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ కూడా ఈసారి విజయదశమికి బరిలోకి దిగుతున్నారు. అయితే అది కూడా రవితేజతో పోటీగా. రామ్ అంత కాన్ఫిడెంట్ గా దసరా రిలీజ్ కి రావడానికి కారణం బోయపాటి. అఖండతో అదిరిపోయే హిట్ అందుకున్న బోయపాటి రామ్ తో తన స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. జస్ట్ పోస్టర్ తోనే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ దసరాకి ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. విజయదశమికి వరుసగా సినిమాలతోనే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెగ సంబరి పడిపోతున్న ఫ్యాన్స్ కి దీపావళి క్రిస్మస్ కూడా ఫుల్ ఎంగేజ్ చేయబోతున్నారు. అది కూడా మోస్ట్ వాంటెడ్ సినిమాలతో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు హీరోలు. దసరాకి 4-5 సినిమాలతో థియేటర్లు ఫుల్ గా సినిమాలు రిలీజ్ అయితే దీపావళికి అంతకు మించి ఉంటాయంటున్నారు హీరోలు. దీపావళికి తెలుగులో స్టార్ మూవీస్ పెద్దగా లేకపోయినా తమిళ సినిమాలు మాత్రం దుమ్ము రేపబోతున్నాయి. కోలీవుడ్ లో దీపావళి పెద్ద పండగ కావడంతో అటు జైలర్ కానీ ఇటు భారతీయుడు కానీ బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ జైలర్ ఈ దీపావళి బరిలోకి దింపుదామని ప్లాన్ చేస్తోంది టీమ్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్, శివరాజ్ కుమార్, సునీల్ ఇలా సౌత్ టాప్ ఆర్టిస్టులతో తెరకెక్కుతున్న జైలర్ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. అందుకే రజనీకాంత్ మళ్లీ ఫామ్ లోకి రావడానికి సాలిడ్ ఫెస్టివల్ అయిన దీపావళినే సెలెక్ట్ చేసుకుంది టీమ్. ఒకవేళ దీపావళికి రజనీకాంత్ సినిమా రిలీజ్ కాకపోతే కమల్ హాసన్ భారతీయుడు 2 రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టాప్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో 25 తర్వాత తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ ని దీపావళికి రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే భారీ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసిన టీమ్ ఫారిన్ షూటింగ్ లో బిజీగా ఉంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న కమల్ హాసన్ మూవీని దీపావళి సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీమ్. అసలే శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్, ఆపై భారతీయుడు 2, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు జనాలు. తమిళతో పాటు హిందీలో కూడా టాప్ స్టార్ మూవీ రిలీజ్ కాబోతోంది. సల్మాన్ ఖాన్ టైటిల్ కభీ ఈద్ కభీ దివాళీ టైటిల్ ని జస్టిఫై చేసేలా ఈద్ కి ఒక సినిమా, దీపావళికి మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ మోస్ట్ వెయిటింగ్ మూవీ టైగర్ 3 దీపావళి సీజన్ లో నవంబర్ 12 రిలీజ్ కాబోతోంది. కటరీనా కైఫ్, సల్మాన్ ఖాన్ జంటగా షారుఖ్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ దీపావళితో ఆడియన్స్ కి యాక్షన్ ధమాకా ఇవ్వబోతోంది. ఫెస్టివల్స్ తో పాటు క్రిస్మస్ ని, ఇయర్ ఎండ్ ని కూడా వదల్లేదు హీరోలు. అప్పుడు కూడా వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేస్తోంది. 2023 స్టార్ హీరోల సక్సెస్ఫుల్ సినిమాలతో ఎంత గ్రాండ్ గా స్టార్ట్ అయిందో అంతే ఎంటర్టైనింగ్ ఎండింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. అందుకే క్రిస్మస్ టైమ్ లో వెంకటేష్ మూవీని రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు టీమ్. దృశ్యం 2తో హిట్ ఫామ్ లో ఉన్న వెంకటేష్ హిట్ సిరీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన సైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్ మూవీ డిసెంబర్ 20 రిలీజ్ కాబోతోంది. అప్పుడెప్పుడో ఘర్షణ సినిమాలో కంప్లీట్ యాక్షన్ చేసి మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన వెంకటేష్ ఆ తర్వాత వరుసగా స్టోరీ డివైన్ సినిమాలు చేస్తున్నారు. ఈ రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న మాస్ యాక్షన్ నే ఫాలో అవుతున్నారు వెంకీ. అందుకే మంచి హాలిడే సీజన్ చూసుకుని డిసెంబర్ 20 సైంధవ్ ని రిలీజ్ చేస్తున్నారు. 2023 ఏ పండగని వదలకుండా సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ సెట్ చేసుకున్న హీరోలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సాలిడ్ సినిమాలతో ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి క్లాష్ అయినా పర్లేదు, సినిమాలు రిలీజ్ చేయాల్సిందే అని పోటీ పడి మరీ థియేటర్లోకి వస్తున్నారు. Thank you.
ఈ సంవత్సరం పండుగల్ని మిస్ చేయకుండా సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు నెక్స్ట్ ఇయర్ కి కూడా ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. సంక్రాంతికి ఎవరి మధ్య పోటీ ఉంటుందా, ఏ స్టార్ హీరో సినిమాలు బరిలోకి దిగుతాయని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒకవైపు సూపర్ స్టార్, మరోవైపు రెబల్ స్టార్ సినిమాలతో డబుల్ ఫీస్ట్ రెడీ అవుతోంది. 2024 సంక్రాంతికి ఆడియన్స్ కి పండగే పండగ. వరుసగా సీజన్ మొత్తం స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కే జనవరి 12 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో దీపికా పదుకున్, అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ హైప్ ని సంక్రాంతి రిలీజ్ తో మరింత పెంచేసింది సినిమా. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రాజెక్ట్ కేతో సంక్రాంతికి ప్రభాస్ మానియా కంటిన్యూ అవుతూ ఉండగానే ఈ పెద్ద సినిమాకి తోడు మహేష్ త్రివిక్రమ్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ మీద ఇప్పటికే విపరీతమైన హైప్ ఉంది. అంతేకాదు, 2 ఏళ్ల క్రితం మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవరు రిలీజ్ చేసి సాలిడ్ హిట్ కొట్టడంతో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇలా ఒకవైపు ప్రభాస్, మరోవైపు మహేష్ సాలిడ్ సినిమాలతో సంక్రాంతిని ఆక్యుపై చేసేశారు. సంక్రాంతికి సాలిడ్ సినిమాల ఎంటర్టైన్మెంట్ తో పాటు ఉగాదికి కూడా ఇప్పటి నుంచే బ్లాక్ చేసుకున్నారు ఎన్టీఆర్. కొరటాల ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీని ఉగాది బరిలోకి దింపుతున్నట్టు 5 ఏప్రిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు. పానిండియా లెవెల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రీసెంట్ గా షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతోంది. ఇలా ఈ రంజాన్ నుంచి వచ్చే ఉగాది వరకు ఏ పండగని వదలకుండా ప్రతి పండగకి సినిమాలు రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. సో చూసారు కదా, ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. కీప్ వాచింగ్ 10 టీవీ.